హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అండి. అందులోనూ పచ్చి మామిడికాయతో పులిహోర. దీన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? ఇంకొంచెం పెడితే బాగుండు అనిపించేలా ఉంటుంది కదూ. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం 3 కప్స్ రైస్ ఇలా కుక్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు మామిడికాయ తురుము, 5 లేదా 6 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/5 స్పూన్స్ పల్లీలు, పోపు కోసం ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆయిల్, అలాగే ఇంగువ. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పీనట్స్ యాడ్ చేసుకున్నాను. దానికి పీనట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు అందులో రెడ్ చిల్లీస్, మనం తీసుకున్న పోపు దినుసులు కూడా యాడ్ చేయాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు టూ మచ్గా ఫ్రై అవ్వకూడదు, పులిహోరకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి, అప్పుడే బాగుంటుంది క్రంచీగా తింటుంటే. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాము. పులిహోరకి ఇంగువ తప్పకుండా వేసుకోవాలి, దీన్ని మాత్రం స్కిప్ చేయకూడదు. మనకి పులిహోర ఫ్లేవర్ మొత్తం ఇంగువతోనే వస్తుంది. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మామిడి తురుము వేసుకున్న తర్వాత మనం కలుపుతూ 2-3 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.